ఈరోజు పూజాపరిని సమర్పించు కుటుంబ సభ్యులు అల్లం శివరెడ్డి ఆత్మీయత విశ్రాంతి కొరకు, ఎం ప్రసన్న ప్రవీణ్ కుటుంబం కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం బంగారు భవిష్యత్తు కొరకు, శ్యామల సుధీర్ రెడ్డి స్వప్న కుటుంబం కృతజ్ఞతగా, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ దైవ ఆశీర్వాదముల కొరకు, జాన్ బ్రిటో పరీక్షలు చక్కగా వ్రాయినట్లుగా మంచి ఉత్తీర్ణత సాధించేటట్లుగా పూజ, జాన్ ప్రాజెక్ట్ సక్సెస్ అగునట్లుగా, ఎస్ శ్రీవారెడ్డి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, దేవుని సంరక్షణ, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా, ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం, అలాగే ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి మంచి ఆరోగ్యం కొరకు, పెటీషియ మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత కొరకు, కీర్తిశేషుల తుమ్మా జ్వానేశ్వరెడ్డి శౌర్యుల కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు, వీరి కుటుంబాలపై ఉన్న పూర్వీకుల పాపశాపాలు ఈ తరాలు మరియు రాబో తరాలు కుటుంబాలపై పడకుండా పూజను అర్పించేవారు కుటుంబ సభ్యులు, దివ్యవాకు కేంద్రంలో పనిచేస్తున్న గురువులందరి మంచి ఆరోగ్యం, వారి ప్రయాణాల దేవుని కాపుదల, వారు చేస్తున్న పరిచరణ ప్రభు దీవించి వారి ద్వారా అనేక మంది ఆత్మను రక్షింపబడినట్లుగా, ముత్తంగి కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాస్త్రీలు ఇన్మేట్స్ పనిచేసే సిబ్బందికి ప్రార్థన, వీరులు వాలంటీర్స్ పిల్లల మరియు యవనస్థ పరిచరణను ప్రభు దీవించి వారికి మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా, దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థన ద్వారా అనేక మంది మేలులు అద్భుతములు స్వస్థతలు ఆశీర్వాదములు మెండుగా కురిపింపబడాలని పూజ. ఈ సంవత్సరంలో జరగబోయే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వడకాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగునట్లుగా, ప్రతి ఒక్కరికి విడుదల స్వస్థతలు జరుగునట్లుగా, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు, సిస్టర్ శాంట ఆత్మీయత విశ్రాంతి కొరకు పూజను అర్పించేవారు విక్టోరియా రాణి కుటుంబం. కె ఎలీషా జాన్కి 10th బోర్డ్ ఎగ్జామ్స్లో ప్రభు మంచి పర్సంటేజ్ ఇస్తున్నందుకు కృతజ్ఞతగా, ఎలీషా జాన్ జోష్వా పాల్ బంగారు భవిష్యత్తు, అలాగే సిస్టర్ శాంట ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కల్పనా దాస్, జడ్డు సుధాకర్ రెడ్డి, జ్యోతి శ్రీకాంత్ రెడ్డి, సింధుప్రియ ప్రణీల్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, కుటుంబంలోని పాప శాప నుండి విడుదల, మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, టీ పాపిరెడ్డి, సుజాత, రోజ్ ప్రణతి, మేరీ, అస్మిత కుటుంబం కృతజ్ఞతగా, కుటుంబంలోని పాప శాప నుండి విడుదల, మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, వి రోహాన్ జాకోబ్ అనారోగ్యం నుండి మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత, మంచి చదువులు, జ్ఞానం, దైవాశీర్వాదం కొరకు, అలెక్సీ ప్రార్థిత సుఖప్రసవం, మంచి ఆరోగ్యం, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని దైవాశీర్వాదం కొరకు, రజిత సుఖప్రసవం, మంచి ఆరోగ్యం, తల్లి కొడుకు క్షేమంగా ఉండాలని దైవాశీర్వాదం కొరకు, పి వెంకటేశ్వరరావు కుటుంబంలోని పాపశాప నుండి విడుదల, రితికాని హారిక బంగారు భవిష్యత్తు, దేవుని సంరక్షణ, కటకం జోసెఫ్ కపిల్ రెడ్డి పృథ్వీరాజు కుటుంబం కృతజ్ఞతగా, కుటుంబంలోని పాపశాప నుండి విడుదల, మంచి ఆరోగ్యం కొరకు అర్పించేవారు కే అంతన్ రెడ్డి కుటుంబం, డెన్నీస్ నోయల్ మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత, పరిశుద్ధాత్మ వరములు ఫలములతో నింపబడినట్లుగా పూజను అర్పించేవారు మోహన్ కుమార్ మేరీ ప్రమీల, వి నవీన్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, నవిష్క మంచి ఆరోగ్యం, నూతనంగా ప్రారంభించిన రెస్టారెంట్పై దేవుని దీవెనల కొరకు, కే ఆంజనేయులు మంచి ఆరోగ్యం, మంచి జీవిత భాగస్వామి కొరకు మరియు లక్ష్మమ్మ మంచి ఆరోగ్యం కొరకు, గులమారి తెరేజమ్మ జోజిరెడ్డి ఆత్మశాంతి కొరకు పూజను అర్పించేవారు జి రఫీల్ రెడ్డి, వై జోసెఫ్ రెడ్డి మంచి ఆరోగ్యం, 10th క్లాస్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా, రిత్విక్ రోషన్ రెడ్డి మంచి ఉద్యోగం, ఫాతిమా మీరు ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా, బీర్ కిరణ్ కుమార్ లక్ష్మి ప్రమోషన్ కొరకు, నూతన గృహం కొరకు, దాసు మేరీల గవర్నమెంట్ జాబ్ కొరకు, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు, శోభారాణి శివరెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, బంధకా నుండి విడుదల, దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, బిడ్డ మంచి జీవిత భాగస్వామి కొరకు, క్యాథరిన్ నెల్సన్ కుటుంబంలో మరణించిన మరియు దిక్కులేని మరియు ఉత్తరించిన స్థలంలోని ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, జే భిక్షపతి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు ఆత్మ ప్రభు సన్నిధికి చేరినట్లుగా, కుటుంబ సభ్యుల ఓదార్పు కొరకు, యశ్వంత్ రాహుల్ యోగితా రెడ్డిలకు దేవుని కృప కాపుదల ఆరోగ్యం, యశ్వంత్ సకల బంధకాల నుండి విడుదల, జీవితంలో స్థిరపడాలని, ఎన్ రవితేజకి మంచి కథోలిక్ అమ్మాయి జీవిత భాగస్వామిగా దొరుకునట్లుగా, కరీంనగర్ నుండి ఖమ్మంకు ట్రాన్స్ఫర్ కొరకు, సెయింట్ జేవియర్ స్కూల్లోని 10th క్లాస్ ఎగ్జామ్స్ వ్రాయబోతున్న విద్యార్థిని విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత, 10% రిజల్ట్, స్కూల్ అభివృద్ధి, అడ్మిషన్స్ వచ్చినట్లుగా దైవాశిస్సుల కొరకు, అనిత లూయిస్ క్యాన్సర్ సమస్య నుండి సంపూర్ణ స్వస్థత కొరకు ఆరోగ్యం, కుటుంబ దైవాశీర్వాదముల కొరకు, అశ్రిత్ రాజ్ ఆత్మీయత విశ్రాంతి కొరకు మరియు సంధ్యా ప్రభాకర్ సంతాన వరం కొరకు ఆరోగ్యం, కుటుంబ దైవాశీర్వాదముల కొరకు, వరిగంజి వివేక్ స్టీవెన్ అనారోగ్యం నుండి
సంపూర్ణ స్వస్థత. ఈ విన్నపాలన్నీ ప్రభువుకు సమర్పించుకుందాం. హోసానా స్వామికి సదతం, హోసానా హోసానా హోసానా, హోసానా స్వామికి సదతం, హోసానా హోసానా హోసానా. పరిశుద్ధులు పరిశుద్ధులు పరమ శక్తులు, పరమ పవిత్ర త్రిఏక దైవం, భూపరమండలమాద్యంతము భవదీయ మహిమను మారు మృగుల్. హోసానా స్వామికి సదతం, హోసానా హోసానా హోసానా, హోసానా స్వామికి సదతం, హోసానా హోసానా హోసానా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండనుగా. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లి శ్రీ సభలను సంబంధించిన ఒక గొప్ప రోజు. మనమందరము బ్రాని కొమ్మలు ఆదివారము కొనియాడుతున్నాము. ప్రతి సంవత్సరములు మనము ఈ పండుగను చాలా చక్కగా కొనియాడుతున్నాము. ఎందుకంటే మన నాథుడైన యేసుక్రీస్తు రాజుగా గాడిదపై ఆ యెరూషలేము దేవాలయానికి ప్రవేశించిన సమయంలో ఆ యూదుల ప్రజలందరూ ఆ వ్రాని కొమ్ములు వేసుకొని దేవుని నాయకుడైన వచ్చిన కుమారుడైన యేసుక్రీస్తుని హోసానా అని ఎంతో సంతోషముతో వాళ్ళు మొరపెడుతున్నారు. మీ అందరూ ఒక్కసారి ఊహించండి ప్రేమనుడి సహోదరి సహోదరులరా, ఈ యొక్క పండగ యాక్చువల్ చెప్పాలంటే యేసుక్రీస్తుని యొక్క పాస్టల్ మిస్టరీ, పాస్కల్ మిస్టరీని గుర్తు చేస్తున్నారు. ఏంటిది పాస్కల్ మిస్టరీ అంటే, యేసుక్రీస్తుని యొక్క శ్రమలు, మరణము, పునరుద్ధానం గురించి ఈ యొక్క పండుగ మనకు గుర్తు చేస్తుంది. ఈరోజు ప్రతే విధంగా పండనాలు అన్నిటిలో మనం చదివినప్పుడు మనకు తెలిసిన విషయం ఏమిటంటే, యేసుక్రీస్తుని యొక్క ఆ శ్రమల గురించి, మరణాన్ని గురించి, అదేవిధంగా పునరుద్ధానం గురించి చాలా చక్కగా చెప్తున్నమాట. ప్రియులరా, ఈరోజు మొదటి పఠనములు మనం చదువుదాం. ఏషియా ప్రవర్త గ్రహించిన గ్రంథం, అక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడు ఒక మంచి కార్యములు చెబుతున్నాడు. ఏమిటండి, ఇచ్చట ప్రవక్త దేవుని యొక్క బాధమయుడైన సేవకుని గురించి చాలా చెప్పగా చెప్తున్నమాట. తనను బాధ పెట్టిన ఆ సేవకునికి ఇంకా తన యొక్క ఆ ప్రణాళిక, తన యొక్క
ఆ ప్రేషిత కార్యము కొనసాగించడానికి విశ్వాసముతో మళ్ళీ ఆ ఇశ్రాయేలు పట్ల చూపించిన ఒక విశ్వాసం గురించి ఈరోజు యెషయా ప్రవక్తగా చెప్తున్నమాట. అదేవిధంగా ఈరోజు రెండవ పఠనములో మనం చూసినట్లయితే పుణిత పౌలు గారు ఫిలిస్తీయులకు రాసిన లేఖలు చెప్తున్నమాట, దేవుని యొక్క స్వభావము కలిగి జీవించిన ఒకే ఒక వ్యక్తి, అదే మన యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు మన కొరకు మరణించి మన పాపాల కొరకు మరణించి పునరుద్ధానమాయుడు అని పుణిత పౌలు గారు చెప్తున్నమాట. అదేవిధంగా ఈరోజు సువిశేష పఠనం, చాలా పెద్ద సువిశేష పఠనం మనం చదవబోతున్నాం. కానీ ఈరోజు మనం తెలుసుకొలిసిన కొన్ని విషయాలు ఏమిటంటే, మొట్టమొదటిగా అది ఏమిటంటే, మార్కు సువార్త నుంచి మనం చదువుతాం యేసుక్రీస్తుని యొక్క శ్రమల గురించి, యేసుక్రీస్తుని యొక్క మరణం గురించి చాలా చక్కగా ఇక్కడే వివరిస్తుంది. రెండవది భాగములు, కడరాత్రి భోజన సమయమున దివ్య పూజబలి స్థాపించుట. మూడవదిగా యేసు గెత్సెమనె తోటలో ప్రార్థించుట, యూదా ఇస్కరియోత చేత మోసముతో శత్రువులకు అప్పగింపించుట. ఇలాంటి యేసుక్రీస్తుని యొక్క శ్రమల గురించి, మరణాన్ని గురించి, ఆ కడార భోజనములు స్థాపించిన ఆ దివ్య బలి గురించి మనము ఈరోజు ధ్యానించిపోతున్న ప్రేమటువంటి సహోదరి సహోదరులరా, ఈ ఆదివారం రోజు మనము పవిత్ర వారములోకి ప్రవేశించిన ఈ సమయములు యేసుక్రీస్తుని ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి యేసుక్రీస్తుని యొక్క సువిశేష పఠనములు చదివి ధ్యానించి యేసుక్రీస్తుని యొక్క పీడ సహనము మనం ధ్యానించినప్పుడు మాత్రమే మనకు యేసుక్రీస్తుని ఎక్కువ తెలుసుకోలేము. రండి ప్రియులారా, ఈ పూజబలి సమయములు ప్రత్యేక విధంగా మనము కూడా ప్రార్థించుతాం. ఎందుకంటే తెలియక మనం కూడా ఇస్కరియోత వలె, యూదా ఇస్కరియోత వలె యేసుక్రీస్తుని మోసం చేశాము. పేతురు వలె యేసుక్రీస్తుని నీకు ఆ యేసుక్రీస్తు ఎవరని తెలియదు అని ఎన్నోసార్లు మనము చెప్పగలిగాం మన మనస్సులో. ఇవన్నీ గుర్తు చేసుకుని మన యేసుక్రీస్తుని నిందించిన, హింసించిన సమయములు గుర్తు చేసుకుని ఆ సందర్భములు, ప్రేమగల తండ్రి, ఓ ప్రేమ యేసువా, నన్ను మన్నించండి ప్రభువా, చేసిన ప్రతి యొక్క పాపములు పశ్చాత్తాపపడి మనం ఈ పూజబలిలో యోగరీతిలో పాల్గొనడానికి మనల్ని మనం సిద్ధపరచుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంబు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసేదిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలయునని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేసును గాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. బ్రానికములు ఆదివారం కాబట్టి మన మంత్రము మన యొక్క మహిమ ఆ ప్రార్థనని చెల్లుదాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు వారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వర,
నిన్ను పొగొడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనిదేయ పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిదయొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి నలగింపుము. పిదగుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, విధేయన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర మా రక్షకుడు, మనుష్యవతారము మెత్తి శిల్వ మరణము వరకు వినయము గలవాడై మాకు ఆదర్శము చూపవలనని నీవు చిత్తగించిదివి. శ్రమలలో సహనము అను సద్గుణమును అదిని నుండి నేర్చుకుని మేము అది నీవు ఉత్థాన మహిమలో కూడా పాలు పంచుకున్నట్లు కరుణింపుము. నీతో పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించి పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. నన్ను అవమానించుచుండగా నేను మొగమును కప్పుకొనలేదు, నేను నాగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. యెషయ గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణగా శక్తిని దయచేసెను. ప్రభువు ప్రతి ఉదయమును నన్ను ప్రబోధించి నేను శిశువుని వలె ఆయన బోధను ఆలించినట్లు చేసెను. ప్రభువు అయిన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించి తిని వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఉరకుంటిని. నా మొగము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమి చేయనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనునుగాన. వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా మొగమును చెకుముకి రాయి వలె గట్టి చేసి కొంటిని. నేను నాగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ఆయన తనను తాను రిక్తుని చేసుకుని మానవుల పోలికగా జన్మించెను. దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. 2వ పట్టణము. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన
తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చెను, మానవ మాతృడిగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకన్నా వినయము కలవాడై మరణం వరకు శిలువ పైన మరణం వరకును విధేయుడాయెను. అందువలనే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలనే పరలోక భూలోక పాతాల లోకమునందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలేను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అన్ని పతి నాలకను ప్రకటింపవలేను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవుని పేరట విజయించు వారి ఆశీర్వాదితులు, జయ జయ గీతి గల్పించు వేదుగతి వారిని స్తుతించు. హోసానా స్వామికి సదతం, హోసానా హోసానా హోసానా, హోసానా 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 హోసానా, హోసానా 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 హోసానా. ప్రభు మీతో ఉండనుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 39వ వచనం వరకు. గోస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 15 వర్సెస్ 1 to 39. ప్రాతకాలమున ప్రధానార్చకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు, న్యాయస్థానపదికులు అంతరును యేసును చంపుటకు ఆలోచనలు చేసిరి. వారు ఆయనను బంధించి తీసుకుని పోయి పీలాతునకు అప్పగించిరి. నీవు యూదులు రాజువా అని పీలాతు ప్రశించెను. నీవు అన్నట్లే అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను. ప్రధానార్చకులు ఆయనపై అనేక నరములు ఆరోపించిరి. పీలాతు యేసును చూచి, నీపై వీరు ఎన్ని నరములు మోపుచున్నారో చూడుము, నీవు ఏమియను సమాధానము ఇయ్యవా అనెను. యేసు పలెత్తి మాటయిన పలుకకుండా చూచి పీలాతు ఆశ్చర్యపడెను. ఆ పండుగలలో జనులు కోరుకొనిన ఒక గైతిని విడుదల చెయ్యి ఆచారము పీలాతునకు కలదు. విప్లవములు లెవదీయుచు నరహత్యలు చేసిన వారు కొందరు చెరసాలలో వెయ్యబడి ఉండిరి. వారిలో బరబా అనువాడు ఒక్కడు. ప్రజలందరూ గుమికూడి పండుగ అనవాయితీ చొప్పున ఒక గైతిని విడుదల చేయుమని పిలాతును కోరిరి. అందుకు పిలాతు యూదుల రాజును విడుదల చెయ్యుమందురా అని వారిని ప్రశించెను. ఏలైన ప్రధాన యాచకులు అసూయతో యేసును అప్పగించిరని అతడు ఎరిగియుండెను. కానీ ప్రధానార్చకులు బరబను విడుదల చేయమని అడుగా వలసినదిగా జనసమూహమును ఎగద్రోసిరి. అటులైన యూదుల రాజు
అని మీరు చెప్పుచున్న అదనిని నన్ను ఏమి చెయ్య మందురు అని పీలాతు మరలా ప్రశించెను. అదనిని సిలువ వేయుడు అని వారు కేకులు వేసిరి. ఆయన చేసిన నిరమేమి అని అడుగగా, అదనిని సిలువ వేయు వలసినదే అని మరింత బిగ్గరగా కేకలు వేసిరి. అప్పుడు పీలాతు జన సమూహములు సంతృప్తిపరచుడకై బరబ్బును విడిపించి యేసును కొరాటలతో కొట్టించి సిలువ వేయుడకు వారులకు అప్పగించెను. అప్పుడు సైనికులు ఆయనను రాజభవన అంతరంగమునకు తీసుకుని పోయిరి. సైనికులందరూ సమావేశమై పిమట వారు యేసుకు ఉదారంగు వస్త్రములను ధరింపచేసిరి. ముళ్ళు కిరీటమును అల్లి ఆయన తలపై పెట్టిరి. యూదుల రాజా నీకు జయము అని ఆయనకు సమస్కరింపసాగిరి. మరియు రెల్లుతో ఆయన తలపై మోది మీద ఉమసి మోకరిలి నమస్కరించిరి. వారు అట్లా పరిహరించిన పిదప ఊదా వస్త్రమును తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు ధరింపజేసి సిలువ వేయుడకై తీసుకొని పోయిరి. పల్లెటూరియు నుండి ఆ మార్గమున వచ్చిచున్న కురేనియా గ్రామవాసి సీమోను ఆయన సిలువను మోయుడకు బలవంతము చేసిరి. అతడు అలెగ్జాండర్లు రూఫాసులు తండ్రి. కాపల సమారంధమును గల గొల్గాత అన స్థలమునకు ఆయనను తీసుకుని పోయిరి. అచ్చట ఆయనకు చెతుకలిపిన ద్రాక్ష రసమును త్రాగుడకు ఇచ్చిరి. కానీ ఆయన దానిని పుచ్చుకొనలేదు. పిదప్ప వారు ఆయనను సిలువ వేసిరి. చీట్లు వేసుకుని ఆయన వస్త్రములను పంచుకొనిరి. ఉదయము 9 గంటలకు ఆయనను సిలువపైకి ఎక్కిచిరి. ఆయన పైనుంచిన నిందారోపణ పలగములపై యూదల రాజు అని రాయబడి ఉండెను. వారు ఆయనకు కుడి ఎడముల ఇరువురు దొంగలు సిలువ వేసిరి. ఆయన అపారధులలో ఒక్కడుగా ఎంచపడను అను లేఖనము ఇట్లు నెరవేరును. పిదప ఆ మార్గమున వచ్చిపోవువారు తలలు ఊపుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3వ దినములలో మరల నిర్మించువాడా, సిలువ నుండి దిగిరమ్ము, నిన్ను నీవు రక్షించుకునము అని పరిగసనములు అడిరి. ఇట్లే ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులను పరిహాసము చేయుచు ఈయన ఇతరులను రక్షించేయను గాని తనను తాను రక్షించుకొనలేడు ఈయను అని పలికిరి. ఇశ్రాయేలు రాజుగు క్రీస్తును దిగిరానిమ్ము. అప్పుడు మనము చూచి విశ్వసిందుము అని హేళన చేసిరి. ఆయనతో పాటు సిలువ వేయబడిన ఆ ఇద్దరును అట్లే ఆయనను నిందించిరి. మధ్యాహ్నం నుండి 3 గంటల వరకు భూమండలమెల్ల చిమ్మచీకటులు క్రమ్మెను. పగల 3 గంటల సమయమున ఏలోయి ఏలోయి లమస్తాకని అని యేసు బిగ్రగా కేకలు పెట్టును. నా దేవా, నా దేవా, నన్ను ఎలా విడనాడిదివి అని దీని అర్థము. దగ్గర నిలచిన వారిలో కొందరు అది విని, ఇదుడు ఏలియాను పిలిచిచున్నాడు అనిరి. ఒక్కడు పరుగెత్తిపోయి నీటిపాచి తీసుకుని వచ్చి పులిసిన ద్రాక్షరసములో ముంచి ఒక కొలకు తగిలించి ఆయనకు త్రాగుడుకు ఇచ్చి
తాళుడు ఏలియా ఇదినిని సిలువ నుండి దింపవచ్చునేమో చూదము అని పలికెను. యేసు బిగ్రగా కేకులు వేసి ప్రాణము విడించెను. అప్పుడు దేవాలయపు తెరపై నుండి కింద వరకు రెండుగా చినిగెను. ఇట్లు యేసు ప్రాణము విడుచుటను చూచి అచ్చట నిలిచి ఉన్న శతాధిపతి నిస్సదేహముగా ఈయన దేవుని కుమారుడే అని పలికెను. అప్పుడు కొందరు స్త్రీలు అల్లత దూరము నుండి చూచిచుండిరి. వారిలతో మగ్నలమ్మ, మరియమ్మ, చిన్న యాకోబు, యోసేపుల తల్లి మరియమ్మ, సలోమ్యమ్మ అనువారు ఉండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, చూడు, మనము పవిత్ర వారములోకి ప్రవేశిస్తున్నాం. మ్రానికమ్ములు పండగ అంటే మనమందరము ఆ మ్రానికమ్ములు వేసి యేసుక్రీస్తుని ఆరాధించి జయం అని వాక్కులు పలికి ఆ యేసుక్రీస్తుని మన జీవితంలోకి మనము ఆహ్వానిస్తున్నాము. అది మ్రానికొన్నెల యొక్క అర్థం. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తుని ముందుగానే తెలుసు, తాను శ్రమలు అనుభవించి మరణించి మూడవ నాడు ఉద్ధానమాయున్నారు అని బాగా యేసుక్రీస్తుని బాగా తెలుసు. ఉన్నటువంటి సహోదరి సహోదరులారా, మనకందరికీ తెలుసు, మనమందరూ ఈ మ్రానికొండల ఆదివారం గుడికి వెళ్ళి ఆ కొబ్బరి ఆకులు వేసి యేసుక్రీస్తు రాజు, యేసుక్రీస్తు నామములు వచ్చిన వారు గొప్పవాడు, హోసానా హోసానా అని ఎన్నోసార్లు మనం పలుకుతున్నాం. చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు కలిసి మనం గుడికి వెళుతున్నాం. ఆ రోజు ఒక్కసారి మీరు ఊహించండి, ఆలోచించండి, ఎంతో మంచి రోజు. యేసుక్రీస్తుని రాజుగా, యేసుక్రీస్తు మెస్సయ అని మనం ఈనాడు మనం బైబిల్లో సువిశేషం చదివినప్పుడు బాగా తెలిసినది. ఎందుకంటే మన కొరకు మరణించిన మన నాథుడైన యేసుక్రీస్తు. ఒక్కసారి చూడండి, ఈ యొక్క పండగ గురించి మీకు సరిగా అర్థం చేసుకోవాలంటే రెండు కార్యములు మీరు తెలుసుకోవాలి. మొట్టమొదటిగా, ఆ సమయములు యేసుక్రీస్తు దాడిగా పైన వచ్చిన ఆ సమయములు ఏం జరిగింది అంటే, జన సంతోహం తాటి ఆకులతో జయ జయ నినాదాలు పలకడం, యేసుక్రీస్తు నామములు వచ్చినవాడు హోసానా హోసానా అని పలికి యేసుక్రీస్తుని తన యెరూషలేము దేవాలయములోకి స్వీకరిస్తున్నారు ఆ యొక్క ప్రజలు. రెండవది ఏమిటంటే, యేసు గాడిదపై నెక్కి యెరూషలేములకు ప్రవేశించడం. మొట్టమొదటిగా మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తుకి జయము జయము మనము పలకడం. ఎందుకంటే ఆ సమయంలో ఇశ్రాయేల్ ప్రజలు ఒక రాజు కావాలి అని విశ్వసించేవాడు. తనని బానిసం నుంచి, ఈ రోమా దేశం బానిసం నుంచి రక్షించడానికి ఒక రాజు మనకు కావాలి. అది మెస్సయ. మనలందరినీ మన పాపం నుండి విముక్తి చేస్తారు రాజుగా ఆయి భావించారు. ఈ జనులకు, ఈ ప్రజలకు తెలిసిన మాట ఏమిటండి బిడ్డలారా, యేసుక్రీస్తువే నిజమైనటువంటి ఆ రాజు. తనలిని తన పాపము నుంచి విముక్తి చేయడానికి వచ్చిన ఆ రాజు మెస్సయ. మెస్సయ అంటే రక్షకుడు, మన పాపముల నుంచి మనల్ని రక్షించడానికి, ఆ చీకటి నిండిన ఆ జీవితం నుండి ఒక వెలుగు నిండిన జీవితంలోకి మనల్ని రక్షించడానికి వచ్చిన ఒక మెస్సయ. ఆ యేసుక్రీస్తుని చూసి, ఆ గాడిదపై నెక్కి వస్తున్న ఆ రాజును చూసి
ఆ జనులు ఆ ప్రజలు అందరూ ఆహ్లాదమై సంతోషించి జయం జయం జయమో జయమో అని చెప్పి యేసుక్రీస్తుని స్వీకరిస్తున్నాని యొక్క కార్యం మనం చూడుకోవాలి. ఎందుకంటే మనకు పాత గ్రంథములు కూడా ఇలాంటి రాజులు వస్తున్నప్పుడు వారు ఈ మ్రాలి కొమ్మలు వేసి వారిని విజయం పొందిన తర్వాత రాజులు విజయం పొందిన తర్వాత ఆ కాలములు కూడా ఆ రాజుని స్వీకరించేవాడే మన ప్రజలు, ఈ ఇస్రాయేల్ ప్రజలు. దాన్ని సూచకంగా ఆ సమయంలో కూడా మన కొరకు ఒక రాజు వచ్చాడు, మన కొరకు ఒక రక్షకుడు వచ్చారు, మెస్సీ వచ్చాడు అని తెలుసుకొని ఈ యొక్క ఆ మ్రాలు కొమ్ములు వేసి వారిని స్వీకరిస్తున్నారన్నమాట. మనం చదువుదాం రెండవ మక్కేబీయులు గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదాం. అప్పుడు మనకు తెలుసుది ఎందుకు ఇస్రాయేల్ ప్రజలు ఈ మ్రాలికొమ్ములు వేసి యేసుక్రీస్తుని ఇది స్వీకరిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు అని. కానీ ఇప్పుడు పచ్చని ఖర్జూర పత్రములను ఆకులు చుట్టిన కర్రలను చేపట్టి తీవిగా నడుచుచు మందిరమును విజయవంతముగా శుద్ధి చేయించిన ప్రభువును కీర్తించిరి. చూడండి, ఆ కాలములు మక్కాబీయ యూదులు మధ్యలో ఒక గొడవ జరిగింది. రెండవ మక్కీలో మనం చదివినప్పుడు ఒక గొడవ, ఇది ఒక యుద్ధం, గొడవ కాదు ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధములు ఇస్రాయేలు ప్రజలు జయించారు. దీనికి కారణం ఎవరు, దీనికి కారణం ఇస్రాయేలు ప్రజలు జయించాలంటే దానికి యొక్క ఎవరు సహాయించారు ఇస్రాయేల్ ప్రజలని? దేవుడు సహాయించిన కాబట్టి దేవునికి కీర్తనలు ఆలపించడానికి, కీర్తనలు చెల్లడానికి ఆ మొక్కులు తీసుకుని ఆ ప్రభుని ఆరాధించారండి. అదేవిధంగా తనని మనల్ని మన పాపము అవస్థ నుంచి రక్షించిన ఆ యొక్క గురు ఎవరండి? ఆ యేసు ప్రభుని ఆరాధించడానికి ఈ ఒక యూదులు కూడా ఆ మొక్కులు వేసుకుని ఆ స్వీకరించాడు యేసుక్రీస్తు. ఆ యెరూషలేం ఆ నగరానికి ప్రవేశించినప్పుడు నుంచి సంతోషంగా ఉన్నవాడు ఎవరు? ఈ యొక్క ప్రజలు ప్రేమటువంటి సహోదరి సహోదరులరా, మళ్ళీ మీ ఒక్కసారి మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు బాగా తెలుసు, నేను ముందుగానే నీకు తెలియపరిచినమాట, బాగా తెలుసు నేను శ్రమలు పొందినప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రజలకు రక్షణ అనే ఒక మాట. అందుకే యేసుక్రీస్తు ఈ యొక్క శ్రమలు పొందడానికి స్వయంగా నిర్ణయించాడు. ఇది ఒక్క యేసుక్రీస్తుని మాత్రం పద్ధతి కాదండి, యేసుక్రీస్తుని ఒక ప్రణాళిక కాదు, ఇది ఎవరి నిశ్చయించినది? తండ్రి అయిన యాహ్వే నిశ్చయించినది. అందుకే మనం గాడిదని చూచినప్పుడు, మన మామూలుగా గాడిద ఉంది కదా, గాడిద చూసినప్పుడు ఏమో ఒక నిజమైనటువంటి ఒక జీవి అని మనం అంటున్నాం. కానీ ఆ సమయములు యేసుకాలములు యేసుద గాడిదపైకి ఎక్కి అక్కడ ఆ యెరూషలేములోకి నడుచున్నప్పుడు ఆ గాడిద ఎంతో సంతోషంగా చూడండి, అంటే ఆ కాలములు అరే ఈ ప్రజలన్నీ నన్ను చూడినప్పుడు నన్ను నుండి బయట వేరే స్థలంలోకి వెళుతున్నా, కానీ ఇప్పుడు చూడు ప్రభువైన యేసుక్రీస్తు నా భుజం మీదే అక్కడ కూర్చున్నప్పుడు ఎంతోమంది నన్ను కూడా, వాళ్ళకి తెలియదు అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభుని ఆ ప్రజలు హోసానా పాడుతున్నారు అని ఈ గాడిదకు తెలియండి. ఎందుకంటే ఒక నీచమైన ఒక ఆ జీవిని తీసుకుని యేసుక్రీస్తు ఆ యెరూషలేం నగరానికి వెళుతున్నారు. అందుకే మనం అవస్థ ఇది. మనం కూడా పాపములు చేసి, ఘోరమైన పాపములు చేసి ఇతరుల్ని చంపి
ఇతరులకు హేళన చేసి జీవిస్తున్న ఒక అవస్థ. అలాంటి వారికి రక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు వస్తున్నారు. ప్రేమనుడి సహోదరి సహోదరులారా, ఈరోజు నేర్చవలసిన విషయం అది. ఇలాగా యేసుక్రీస్తు శ్రమలు పొంది జీవించాలి అని ముందుగానే ప్రవక్త చెబుతున్నారు. మనం చదువుదాం జకరియా గ్రంథము 9:9-10. జకరియా గ్రంథము 9:9-10. సియోను కుమారి, సియోను కుమారి, నీవు మిగిలి సంతసింపుము. యెరూషలేము కుమారి, యెరూషలేము కుమారి, నీవు ఆనందనాదము చేయుము. మీరు ఆనందనాదము చేయుము. ఇదిగో మీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు. అతడు జయదయు జయశీలుడనై విజయమును చేయుచుడును. కానీ వినయాత్ముడై గాడిద పిల్లపై ఎక్కి వచ్చును. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను ఇశ్రాయేలు నుండి రథములను యెరూషలేము నుండి యుద్ధ అశ్వములను తొలగింపును. చూడండి సహోదరి సహోదరులారా, ముందుగానే ఈ యొక్క జకరియ ప్రవక్తగా యేసుక్రీస్తు యెరూషలేముకి వెళుతున్నారు అని యొక్క యెరూషలేముకి ప్రవేశించినారు. ఎట్లా ప్రవేశించాలి యెరూషలేములోకి, ఎవరు హోసానా ఆ కీర్తనం పాడుతారు అని అన్నీ చాలా చక్కగా వివరిస్తున్నారు. యేసుక్రీస్తుని బాగా తెలుసు శ్రమలు పొంది మరణించాలి అని. అలాంటి సందర్భములు యేసుక్రీస్తు తనను తాను వెల్లడి చేస్తున్నారు. చూడండి, ఎందుకు యేసుక్రీస్తు ఆ సమయములు గాడిద పైకి వేసి యేసుక్రీస్తు వారికి పెర్మిషన్ ఇచ్చారు, అనుమతి ఇచ్చారు. ఎందుకు అనుమతి ఇచ్చారు అంటే, ఈ ప్రజలు తెలుసుకోవాలి, నేనే నిజమైనటువంటి రక్షకుడు, నేనే నిజమైనటువంటి రాజు అని తెలుసుకోవడానికి యేసుక్రీస్తు అట్లా చేశాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చూడు ఇశ్రాయేలు ప్రజలు ఏం అనుకుంటున్నారో తెలుసా? రాజు అంటే మనల్ని బానిస్తం నుంచి రక్షించిన వాడు, మనల్ని ఒక రాజుగా మనం సమయము దావీదు వలె, సోలములు రాజు వలె, ఈ సమయములు కూడా దేవుడు మనకు ఒక రాజును ఏర్పరిచారు అని ఇశ్రాయేల్ యొక్క ఆ యూద జనములు ఒక సంకల్పం. కానీ నిజం చెప్పాలంటే యేసుక్రీస్తు ఈ లోకానికి చెందినవారు కాదు. యేసుక్రీస్తుని యొక్క లోకం, యేసుని యొక్క రాజ్యం ఎక్కడా? పరలోక రాజ్యమే. అది మనం మర్చిపోతున్నాం. ఈ పరలోక రాజ్యములు దయ, కరుణ, ప్రేమ ఇవన్నీ మనకు ఒసగించడానికి యేసు రాజు అయి మారాడు. ఎలా వచ్చింది మనకు ఈ ప్రేమ? ఎలా వచ్చింది మనకు ఈ యొక్క కరుణ, వినయం? వినయం కలిగిన వాడై ఆ నీచమైన ఒక ఆ జీవి పైన, ఆ గాడిద పైన ఎక్కాడు. చాలా కష్టం. చూడు, నేను అనుభవించవలసిన కార్యములు అనుభవించాలి అని విశ్వసించిన వారే యేసుక్రీస్తు. అందుకే యేసుక్రీస్తు ఆ యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన పోరాటం, యేసుక్రీస్తు ఆ కాలంలో పోరాడాడు, మన కొరకు పోరాడారు. సైతాను వెడలు కొట్టి పాపం నుంచి విముక్తి చేశాడు మనల్ అందరినీ. ఈరోజు ఈ మ్రారి కొమ్ముల పండగ జరుగుతున్న ఈ సమయములు మనం కూడా పోరాడాలి యేసుక్రీస్తుతో పాటు. యేసుక్రీస్తు మనల్ని పిలుస్తున్నారు, బిడ్డ మీకు కూడా చాలా శ్రమలు ఉన్నాయి. మీ జీవితములు అంటే చీకటి నిండిన జీవితం, లోకములు మీరు బయటికి వెళితే, నగరానికి వెళుతున్నప్పుడు మిమ్మల్ని మీరు వ్యామోహములు పడిపోతున్నాం. బిడ్డ మీరు ఊహించండి, సైతాను మీ వెనకలు ఉంటుంది. ఈరోజు మీరు కూడా పోరాడాలి. యేసుక్రీస్తు తన పీడలు అనుభవించి, శ్రమలు అనుభవించి ఎలా సైతాను జయించారో అదేవిధంగా మనం కూడా మన పీడల నుంచి, మన శ్రమల శోధనల నుంచి మనం కూడా జయించాలి అని యేసుక్రీస్తు ఈరోజు పఠనముల ద్వారా మనల్ని తెలియపరుస్తున్నారు. ఈ సహోదరి సహోదరులారా, ఎందుకంటే మనము
యేసుకృషిని కొరకు జీవించిన వారే అని మీరు అందరూ తెలుసుకోవాలి. ఒక పట్టణంలో ఒక అన్నతమ్ముడు ఉండేవాడు, చాలా సంతోషంగా జీవించినవారు. కానీ ఈ చిన్న అబ్బాయికి, ఈ చిన్న తమ్ముడు, ఈ తమ్ముడికి ఒక అలవాటు ఉంటుంది, త్రాగడం అనే అలవాటు. వాళ్ళ ఇష్టానుసారంగా వారు వెళ్ళి నగరానికి వెళ్ళి త్రాగి చివిరి ఇంటిలోకి వస్తున్న ఒక కార్యం ఒక. కానీ అది చూసి ఆ అన్న చాలా బాధ పెట్టారు, ఎందుకు నా తమ్ముడు ఇలాంటి చేస్తున్నా, చాలాసార్లు సలహాగిచ్చారు ఇలాంటి చేయకూడదు, ఇది మీకు మీ భవిష్యత్తుకు మీది బాధిస్తుంది, మీరు దీని నుండి బయటికి రావాలి అని చెప్పడమే వ్యర్థమే. చాలాసార్లు చెప్పినాకు కూడా వారు వారి యొక్క మాట వినలేదు. మరి ఒక్కరోజు ఆ తమ్ముడు ఇంటికి వచ్చినప్పుడు ఒక చేతిలో పిస్తూలు అంటే తెలుసా గన్ను, ఇంకొక చేతులు చేతులు కాదు ఆ మొగము రక్తాన్ని నిండిన ఒక మొగం లాగా, ఆ బట్టలు అన్ని చూసినప్పుడు రక్తం చెల్లించాడు. రక్తం ఇంటిలోకి వచ్చిన వెంటనే ఆ అన్నగారు చెప్పిన మాట, ఏంటిది ఏం జరిగింది మీకు? నేను ఒక్కని చంపాను అన్న, నాకు తెలియదు ఆ వ్యక్తి నా శత్రు, అందుకే నేను వాళ్ళని చంపేశాను, ఆ టైంలో నాకు ఏం తెలియదు అందుకే వారిని చంపేశాను అని వెంటనే చెప్పినప్పుడు, అప్పుడు ఈ యొక్క పోలీసు బండి వస్తున్న సౌండ్ వచ్చింది, ఆ ఇంటిలోకి పోలీసు బండి వచ్చిన సౌండ్ వచ్చింది. పోలీసుకు తెలియదు ఎవరు చంపిన వాళ్ళు ఉండేది, ఇది వీరు చంపిన తర్వాత పరిగెత్తి వెళ్ళిపోయారు. పోలీసుకు తెలియదు ఇది ఎవరు చంపినది, కానీ ఈ తన తమ్ముడిని రక్షించడానికి తమ్ముడు ధరించిన ఆ వస్త్రములు తీసుకొని తన వేశారు. ఆ అన్న వేసి ఆ పిస్తులు ఆ చేతులు పట్టుకుని ఆ అన్నని రక్షించాడు. ఈ పోలీసు గారు వచ్చి ఈ యొక్క అన్నని పోలీస్ స్టేషన్లోకి తీసుకుని వెళ్ళారు. చివరికి మీకు తెలుసా ఆ అన్నకి మరణశిక్ష విధించారు పోలీసు. చూడు, ఆ తమ్ముడిని రక్షించాడు, తనను తాను జీవితం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో మీకు తెలుసా? ఈ యొక్క సంఘటన ద్వారా నా తమ్ముడు వారు నేర్చుకోవచ్చు తాను చేసిన తప్పులు, తాను చేసిన అబద్ధాలు ఇవన్నీ మార్చుకుని ఒక మార్పు కల జీవితం, ఒక కొత్త జీవితం జీవించగలగవచ్చు అని విశ్వసించి ఏం చేశారు? ఆ స్వయంగా ఆ వధశిక్ష, ఆ మరణశిక్ష స్వీకరించాడు. అలాగా ఈరోజు యేసుక్రీస్తు కూడా మన కొరకు, మన పాపాల కొరకు మరణశిక్ష పొందాడు. ఎందుకని తెలుసా మీకు? మీరు కూడా మీరు చేసిన పాపాలు గుర్తు చేసుకొని దాని నుండి ఒక మార్పు పొందాలి. మీరు ఇంకొకసారి పాపములో పడిపోకుండా జీవించి ఒక కృతజ్ఞత మనోభావం కలిగి జీవించాలి అని యేసుక్రీస్తు ఈరోజు కోరుకున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు సిద్ధంగా ఉన్నారా? ఈరోజు మీరు ధ్యానించిపోతున్న అంశం ఇది, యేసుక్రీస్తు నా కొరకు మరణించారు, తిరిగి నేను నా యొక్క జీవితం యేసుక్రీస్తుని సమర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నారా? ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ మ్రాణి కొమ్ములు ఈ ఆదివారం నాడు యేసుక్రీస్తు యెరూషలేముకి వెళ్ళుచుండగా యేసుక్రీస్తు తెలుసు ఈ సంతోషము ఈ యొక్క ఆహ్లాదము వెనకల ఒక శ్రమలున్నాయి అని యొక్క కార్యం యేసుక్రీస్తుని బాగా తెలుసు. ప్రిలారా, మీకు జీవితములు కూడా, మీ జీవితములు కూడా చాలా సంతోషము ఆహ్లాదపరమైనటువంటి దినములు ఉన్నాయి. మర్చిపోకూడదు దానికి వెనకల ఇబ్బంది కలిగిన, శ్రమలు కలిగిన, సమస్యలు కలిగిన జీవితం ఉంటుంది అని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అనేటువంటి సహోదరి సహోదరులారా. అలాగా యేసు బలే తనను త్యాను త్యజించుకొని
యేసుక్రీస్తుని యొక్క సాక్షిలాగా మన మార్గులదాం. సర్వేశ్వరుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మనమందరము లేచి మన యొక్క విశ్వాస సంగ్రహము చెల్లించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పాన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శ్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాదాలమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల విధేయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉదానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఓ సర్వేశ్వర ప్రేమగల తండ్రి, ఈరోజు అదే విధంగా దివ్య పూజ బలిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీ చేతిలో సమర్పించున్నాను ప్రభువా. మ్రాణి కొమ్మల ఆదివారం నాడు మీ ఎంతో ఆనందంగా సంతోషంగా యెరూషలేములకు ప్రవేశించినట్లు మనం కూడా మీ వలె యెరూషలేములకు ప్రవేశించి శ్రమలు పొందడానికి యేసుక్రీస్తుని అనుభవించిన సోదరుల శ్రమలు వారితో పాటు పొందడానికి మనల్ని సిద్ధం చేయండి ప్రభువా. ఈ అప్పము ద్రాక్షరసము మీ సమర్పించిన చేయనప్పుడు మీకు సమర్పణం చేసినప్పుడు మనల్ని కూడా మార్చండి ప్రభువా. మన మనస్సుల్ని మార్చండి ప్రభువా. మనం చేసిన తప్పులు అది మనం సరి చేసి దేవునికి ఇచ్చానుష్టారంగా జీవించడాని యొక్క మంచి జీవితం మనసుకు వసకడమని మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అంగీతమో ప్రభు అంగీతమో, అంగీతమో ప్రభు అంగీతమో, నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం, చేకొనుమో మోదముతో కానుకగానా సర్వము అంగీతము ప్రభు అంగీతము, అంగీతము ప్రభు అంగీతము. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిదియైన సర్వేశ్వరునికి అంగీకారం అగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ జనిదైక కుమారుని శ్రమలు మరణముల ద్వారా మేము నీతో సఖ్యపడు గడియా మరింత దగ్గర పడునుగాక. మేము మా పొంద ప్రయత్నముతో నీ నుండి పాపక్షమును సాధింపవలన, కానీ సాటిలేని ఈ దివ్య బలి శక్తి ప్రభావమున నీ నుండి సంపూర్ణ క్షమను పొంది నీ కారుణ్య ఫలములను చవిచూచుదురుగాక. మా ప్రభువైన కృప ద్వారా ఈ మనవి
యేసునామము ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక, మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడునయ్యే చోటను నీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, ఏలైనా క్రీస్తు నిర్దోషి అయి ఉండియును పాపాత్ముల కొరకు బుద్ధిపూర్వకముగా బాధులను అనుభవించెను, దోషులను రక్షించుట కొరకు అన్యాయపు శిక్షను అంగీకరించెను, అదిని మరణము మా పాపములను క్షాళన చేసెను, అదిని ఉద్ధానము మా విముక్తి ధనమును చెల్లించెను. కావున పరలోక దళములన్నిటితో ఏగమై నిరంతరము నిన్ను స్తుతించుచు నీ మహమ మహావైభవమును కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభునామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడి మానుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగనుగాక. వారు పాటు పడడకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి చిచ్చు ఇవ్వనేను. మీరందరూ దీనిని తీసుకుని దీనిని మీ భుజింపు ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. నా జీవము నా సర్వము నీవే దేవా, మా కొరకై బలియైన ఓ మెస్సయ్యా. ఆ విధముననే భోజనానందరము పాత్రము నందుకుని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చిచ్చు ఇట్లనేను. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు ఏలయన, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. నా జీవం నా సర్వం నీవే దేవా, మా కొరకై రక్తమం చిందిన ఓ యేసయ్యా.
విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్త మరణమును ఉత్థానమును స్మరించి జీవన సుఖ యప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుడకు మమ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారుగా మము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసమును జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాదిని అక్కడ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ప్రతి విధంగా ఈ పూచలిలో పూజ పెట్టించిన ప్రతి ఒక్కరిని, అదేవిధంగా పూచవెల్లి పాల్గొన్న ప్రతి ఒక్కరి కొరకు మీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉదనమగుదమన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరును నీ కణిగరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములు లోనికి చేర్చుకున్నాము. మా ఎదురిపై దే చూపి దేవుని కన్నెతల్లియకు మరియు మాదతోనూ ఆమె భర్తయ్యకు పుణిత జోజప్ గారితోనూ, పుణిత అప్పస్తులతోనూ, పుణిత అర్నోల్డ్ జాన్స్ జోసెఫ్ ఫెర్నాండ్ బన్స్ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములు భాగమును తెచ్చియము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తిగల విదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందామా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివాక, కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ ధ్యానగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము. ఏలేనా, నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపొస్తలులతో భజించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరంతో మాకు నిత్య జీవన సగును గాక. ఆమేన్.
పోషించబడిన మేము నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. నీ కుమారుని మరణము ద్వారా మా విశ్వాసమునకు తగిన ఫలమును పొందగలమును నమ్మకమును మాయందు విగసింపు చేసిదివి. ఆ విధముగానే అది నీ ఉద్దానము ద్వారా నీవు మమ్ము చేసిదలచిన గమ్యమునకు నడిపింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరూ శిరస్సు నుంచి దేవుని యొక్క ఆశీర్వాదం స్వీకరించండి. ఓ ప్రభువా, ఈ నీ కుటుంబమును దయతో చూడుమని ఆర్థిచిచున్నాము. ఈ ప్రజల కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు దుష్టుల చేతికి అప్పగింపబడుటకును సిలువ శ్రమలను అనుభవించుటకును వినుదీయులేదు. కనుక శ్రీ సభయ్య నాడు కుటుంబమును కరుణతో చూచి సంరక్షింపము. యుగ యుగములు జీవించి పరిపాలించు మా ప్రభువు, ఈ మనవి అనుగ్రహింపుము. ప్రభు మీతోండనుగాక, మీ ఆత్మతోనుండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఉచ్చబరి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో జీవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
Maria, amma,